తరుణంలో ఒక పక్క నిరుద్యోగ లోపం విలయతానంతో ఇబ్బందులు పడతా ఉంది. నిరుద్యోగ రేట్లు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకమంతా పరీక్షల టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు? ఈరోజు నిరుద్యోగ యువత తరఫున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాలందరం మేమందరం అడుగుతా ఉన్నాం, అడుగుదాం ఆంధ్ర. ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబాడీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈరోజు మా నిరసనని ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం. 26 తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో బాగు చేపిస్తా ఉన్నారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి, ఇనాగ్రేషన్ కార్యానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎక్కిరిస్తా ఉన్నాయి. ఆటలంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా? క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా? కానీ నువ్వు హెలికాప్టర్ కింద చూస్తే నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగటాలు చేస్తా ఉన్నాయి, దీనస్థితిలో నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాయి. మంగళగిరి క్రికెట్ స్టేడియం మౌలిక వసతులు కల్పించలేకపోయావు, గుంటూరులో బ్రహ్మానగర్ స్టేడియం నేను బాగు చేయకుండా శిథిలావస్థలు చేర్చావు. అలాంటివి ఇవాళ నువ్వు ఎక్కడో లయలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన దుస్థితికి వెళ్ళింది. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటుంది ఉద్యోగాలు కానీ ఆటలు కాదు. ఈరోజు నీ యొక్క ఎన్నికల ప్రచారం కోసం, నీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలను మోసం చేస్తా ఉంటే యువజన విద్యార్థులకు చూస్తా ఊరుకోదు. తప్పకుండా మా నిరసనని ఏదో రూపంలో మీకు తెలియజేస్తాం. యువజన విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగుల పక్షాన ఈరోజు పోరాడుతూ అందరూ తెలుగు యువత కూడా ముందుండే సందర్భాన్ని హెచ్చరిస్తాం. Yeah.
వందిల్లాలి. యువజన విద్యార్థి సంఘాల ఐక్యత వందిల్లాలి.